వాళ్ళకి కడుపు నొప్పి కడుపులో నొప్పి నొప్పి అని వచ్చేది స్కాన్ చేయించాము ఫుల్ పోస్టేజ్లో ఉంది అని చెప్పారు ఎముకలు అంతా తింటా ఉంది అని చెప్పారు అంతా స్ప్రెడ్ అయింది నా ఎముకలు అంతా స్ప్రెడ్ అయింది ఇప్పుడు తలకి పోయినలా తల స్కాన్ చేస్తామని చెప్పి మన ఎంఆర్ఎం స్కాన్ చేపించాము సార్ నమస్తే మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు చిక్కులాపురం డిస్టిక్ సిల్లగట్ట నుంచి వచ్చాను పేషెంట్ పేరు ఇంద్రాణి ఏమైంది సార్ ఎలా స్టార్ట్ అయింది వాళ్ళకి కడుపు నొప్పి కడుపులో నొప్పి నొప్పి అని వచ్చేది స్కాన్ చేయించాము ఎంఆర్ స్కాన్లో నాలుగు ముక్కు మూడు నాలుగు దొట్లో అయింది ఫుల్ పోస్టేజ్లో ఉంది అని చెప్పారు నాలుగు ఇదినో అయింది ఏమైంది కీమోథెరపీ నాలుగు అయింది ఇప్పుడు ఇంకా జాస్తి ఇదైపోయింది రేడియోథెరపీ చేస్తాము అని చెప్పి దాన్ని చేస్తున్నారు ఇంకా రెండు ఇయర్ల కీమోదే ఫోర్ సిక్స్ ఇస్తామని చెప్పారు ఫోర్ అయింది ఇంకా టూ బ్యాలెన్స్ ఉంది రేడియోథెరపీకి రెడీ చేశారు ఇక్కడ మొన్న మాకు యూట్యూబ్లో ఇది వచ్చి మాకు ఇది కొత్త ఇక్కడ ఉంది దానికి ఇక్కడికి వచ్చాము ఇక్కడ ఏం చెప్తారో చూసుకుని మన వారాలు ప్రెసెంట్ పేషెంట్ కండిషన్ ఎలా ఉంది తనకి ఏజ్ ఎంత ఉంటుంది ఏజ్ 48 నుంచి 50 ఉంటుంది పర్వాలేదు కొంచెము అది కావాలి ఇంకొంచెం జాస్తి అవుతా ఉంది నొప్పులు జాస్తి ఈపులో నొప్పి జాస్తి ఇక్కడ భుజం నొప్పి జాస్తి అంటున్నారు తలకాయ నొప్పి జాస్తి ఒక్కన్నో పుల్ల తీసేకే కాదు అట్లా అయిపోయింది దాని నుంచి చాలా చోట్ల గడ్డలు కానీ సమ్మేదన ఉంది ఎముకలు అంతా తింటా ఉంది అని చెప్పారు అంతా స్ప్రెడ్ అయింది నా ఎముకలు అంతా స్ప్రెడ్ అయింది ఇప్పుడు తలకి పోయినలా తల స్కాన్ చేస్తామని చెప్పి మన ఎంఆర్ఎం స్కాన్ చేపించాము అక్కడేనే వాళ్ళ రిపోర్ట్ ఈరోజు రేపు వస్తుంది అది అంతప్పుడు ఇది కొడతాయి కదా దానికి ఇక్కడ ఫోన్ చేసి తెలుసుకొని యూట్యూబ్లో చూసాము దానికి ఇక్కడికి తొడుకొని వచ్చాము ఇక్కడ మీరేం చెప్తారు చూసుకుని ముందు వరాల దాన్ని అది అలా తినడం అనేది మాత్రం మీరు హాస్పిటల్కి వెళ్ళాక వాళ్ళు చెప్పారు బట్ ఆమెకి ఎలా లక్షణాలు ఎలా స్టార్ట్ అయ్యాయి కడుపులో నొప్పి కడుపులో నొప్పి అని చెప్పి స్టార్ట్ అయ్యింది ఇంకేం లేదు అంతే ఇంకేం లేదు కడుపులో నొప్పి కడుపులో నొప్పి అని అది ఆ క్యాన్సర్ మాకు చెప్పలేరు ఇది అంతా తిన్న ముక్కలకంతా దిగిపోయింది బోన్స్ అంతా ఇదైపోయింది కాబట్టి మేము దాన్ని ఏం చేసే కాదు పోస్టేజ్కి పోయింది అని చెప్పేశారు మన ఇక్కడ పునర్జన్మ మెడిసిన్ వాడాలని మీకు ఎందుకు అనిపించింది లేకపోతే ఎలాగా మీకు ఇన్స్పిరేషన్ ఎలా ఇక్కడికి వచ్చారు యూట్యూబ్ చూపించారు కదా అదే చూసాం రికార్డు వాళ్ళు మాకు పోస్టేజ్లో ఉంటే మాకు ఇక్కడ పోయిందాక బాగా అయింది అని చెప్పిన దానికి అది ఒక ట్రై చేస్తాము అని చెప్పి వచ్చాము.